నందమూరి బాలకృష్ణ దర్శకుడు. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశి నిర్మిస్తూ ఉన్నారు. మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య సమర్పిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీని NBK 109గా తెరకెక్కిస్తూ ఉన్నారు చిత్రబృందం. ఇక తాజాగా ఈ యొక్క మూవీకి డాకు మహారాజా అనే పేరును కూడా ఖరారు చేసింది. దీనికి సంబంధించిన టైటిల్ టీజర్ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా ఇది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ యొక్క సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఈ యొక్క సినిమాలో బాలయ్య కాస్ట్లీ లుక్లో కనిపిస్తున్నారనే టాక్, అలాగే పొలిటికల్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో ఫ్యాస్ట్ బ్యాక్ ఎపిసోడ్ ఉండనుందట. దీంతో అంచనాలు మామూలుగా లేవు. భిన్న కాలాలను ప్రతిబింబించే కథతో రూపొందించడంతో ఆయా కాలాల కథకు తగ్గట్లుగా బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తున్నారని తెలుస్తూ ఉంది. ఇక బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తూ ఉన్నారు. బాలీవుడ్కు చెందిన ఊర్వశి రౌతేల ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక యొక్క టీజర్లో డైలాగ్ వింటుంటే గూజ్ బంప్స్ మోత మోగిపోతూ ఉంది. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసుని ఆడించే రాముడిది కూడా కాదు. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది, గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించే మహారాజుది, డాకు మహారాజ్ అంటూ వచ్చిన ఈ యొక్క డైలాగ్ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక అలాగే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను వీక్షించిన సినీ రచకే ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలయ్యబాబు గారు, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ, మీ యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గుర్రపు స్వారీ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా మరో లెవెల్లో ఉందని చెప్పాలి. పక్క ఈ యొక్క మూవీ మంచి రికార్డును అయితే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మాజీ మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.